నామస్మరణ సర్వ పాపనహరణ అని హనుమత్ కృపతోనే సర్వ జగద్రక్షాని ఆంజనేయ స్వామి వారి అనుగ్రహము ఎక్కడ ఉంటే అక్కడ విజయం సిద్ధిస్తుందని టీపీసీసీ సభ్యులు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంతో పాటు రూరల్ మండలంలోని గొల్లబుద్దార గ్రామంలో హనుమాన్ మాలాధారులకు గండ్ర సత్యనారాయణరావు భిక్ష ఏర్పాటు చేశారు. ముందుగా శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలని కోరుకున్నారు. ప్రజలంతా ఆయురారోగ్యంతో ఉండాలని ప్రార్థించారు. ఇక దాదాపు 500 మంది హనుమాన్ మాలాధారులకు భిక్ష ఏర్పాటు చేయడం సంతోషం కలిగించిందని అన్నారు. హనుమాన్ స్వాములతో కలిసి భిక్ష చేయడంలో గొప్ప ఆనందం కలిగిందని ఇంతకంటే గొప్ప పుణ్యం ఏముందన్నారు. అనంతరం జిఎస్ఆర్ కు హనుమాన్ స్వాములు శాల్వ కప్పి ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. ఆంజనేయ స్వామి భక్తులందరికీ కూడా ఏక హనుమాన్ ఆశీస్సులు అందరికీ కలిగి ఈ యొక్క ఏదైతే దీక్షలో మనము 21 రోజు 41 రోజు వేసుకున్నటువంటి సాములందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కొండగట్టు అంజన్న స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి అదే విధంగా కలిగి మీ అందరి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలందరి పై సుఖ సంతోషాలతో ఉండాలని అంజన్నను వేడుకుంటూ గత సంవత్సరం నుంచి ఈడ భూపాలపల్లి నియోజకవర్గ జిల్లా కేంద్రంలోని అంజన్న స్వామి దేవాలయంలో దీక్ష పెట్టడం జరుగుతుంది. అదే విధంగా మన ప్రవీణ్ సమ్మన్న గారి యొక్క సూచనల మేరకు బాలాజీ కోటి భాస్కరు ఇక్కడ కూర్చున్న కమిటీ సభ్యులు నిర్వాహకులు ఇక్కడికి విచ్చేసినటువంటి అంజన్న స్వాములందరికీ హనుమాన్ స్వాములందరికీ కూడా మరి ప్రతి సంవత్సరం మరి అంజన్న స్వామి శక్తి ఎంత ఇస్తే అన్ని సంవత్సరాలు ఇదే దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా మీ అందరి సహకారంతో భిక్ష పెట్టడానికి మరి యొక్క స్వామి ఆశీస్సులు ఉంటాయని మరి అంజన్న స్వామి ఆశీస్సులు మీకు మీ ఆశీస్సులు మాకు కలిగి రాబోయేటువంటి రోజుల్లో మీ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు యొక్క చూపెట్టినటువంటి ఆదర అభిమానం ఇక్కడ భిక్ష పెట్టేటువంటి అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై హనుమాన్. జై హనుమాన్.